అండ్ వైట్ పలావ్ చాలా డిఫరెంట్ రెసిపీ అండి మీ అందరి కోసం తీసుకొచ్చేసాను చాలా డిఫరెంట్ రెసిపీ అండ్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఇవాల మీకైతే షేర్ చేసేస్తున్నాను వీడియో మటన్ వైట్ పలావ్ మనం ఏ స్టేజ్ లో రైస్ తీసుకోవాలి షైనింగ్ గా ఎలా ఉండాలి ఏ पोड़ी पोड़ी गा वाइट गा एला रावलो मीकी वीडियो लो नेन शेर चेसेस्तानु मुंदुगा मनम राइस वन अवर पाटु नेनु नानबेट्टुकुन्नान राइस बासमती राइस पातवी कोत्तवी अला काकुन्ना मनम तीसे दानिलो मनम राइस ए स्टेज लो तीस्तुन्नामो ओक चिन्न टेक्निक दींट्लो नेनु ओन्ली आयिल मात्रमे वेस्तुन्नानंडि ओक 4 टेबल स्पून आयिल वेसानु मन वेजिटेबल आयिल कुकिंग आयिल एदि वाडुकुंटे अदि సాల్ట్ వేయట్లేదండి సాల్ట్ వేస్తే ఏంటంటే తీసేటప్పుడు విరిగిపోతుంది రైస్ అనేది బ్రేక్ అయిపోతుందన్నమాట సాల్ట్ వేసుకోవద్దు గుర్తుపెట్టుకోండి ఆయిల్ మాత్రమే వేసాను హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి 5 మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్ లో మన మీట్ ని వేసేసుకుందాం బాగా శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకున్నదండి ఇది చూడండి ఈ ఈ సైజ్ లో కట్ చేసుకున్నానండి పీసెస్ అనేవి దీని ఇప్పుడు కుక్కర్ లో వేసేసుకున్నాము నేను 750 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను 600 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను మీట్ దీంట్లో 1.5 లీటర్ వాటర్ పోసుకుంటున్నాను మనం బాయిల్ చేసుకోవడానికి దీంట్లో కూడా నేను salt వేయట్లేదండి నేను రైస్ లో కూడా salt వేయలేదు మీట్ లో కూడా salt వేయట్లేదు దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫుల్ టేబుల్ స్పూన్ వేసాను చాలా బాగుంటుందండి చాలా డిఫరెంట్ గా టేస్ట్ అండి చాలా డిఫరెంట్ పిల్లలు అందరూ చాలా ఇష్టపడతారన్నమాట ఇంట్లో కూడా అందరూ ఇష్టపడతారు అందుకే మీకు షేర్ చేయాలని చేస్తున్నాను ఇప్పుడు 3 విజిల్స్ పెట్టుకోవాలి కుక్కర్ ని 3 విజిల్స్ పెట్టుకోవాలన్నమాట సేమ్ ఒక రైస్ ఒక పక్కన కుక్కర్ ఒక పక్కన త్వరగా అయిపోతుందండి చాలా హాఫ్ an hour లో అయిపోయే రెసిపీ ఇది అండ్ డిఫరెంట్ గా ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ కూడా తొందరగా అయిపోతుంది డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడు ఇలాగా బాయిల్ చేసుకోవాలి చూడండి ఒక్కసారి బాయిల్ అయిందన్నమాట రైస్ ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం రైస్ తీసేసుకోవాలి బాగా కుక్ అయిన తర్వాత తీసుకుంటే ఏంటంటే మెత్తగా అయిపోతుంది ఈ స్టేజ్ లో తీసుకుంటే చిల్లులున్న ఒకటి ఒక బౌల్ తీసుకొని దాంట్లో రైస్ ఒకేసారి వేసేయాలి కొది కొదిగా వేయకుండా ఒకేసారి జాగృతగా వేయండి ఈ విధంగా నేను చూపించిన విధంగా వేయండి మీ రైస్ పక్కాగా చాలా మంచిగా వస్తుందన్నమాట salt వేయడం వల్ల ఇలాగా బాగోదు షైనింగ్ ఉండదు టేస్ట్ అయితే వస్తుంది కానీ షైనింగ్ రాదండి చూడండి ఎంత పొడి పొడిగా ఉందో ఈ ఈ స్టేజ్ లో తీయాలన్నమాట రైస్ ఎప్పుడు తీసినా కూడా బిర్యానీ చేసినా ఏది చేసినా మీరు ఈ స్టేజ్ లో తీస్తే మీ రైస్ విరగకుండా మంచిగా ఉంటుంది వైట్ గా కూడా వస్తుందన్నమాట చూస్తున్నారు కదా నెక్స్ట్ మనం దీంట్లోకి మసాలాలు రెడీ చేసుకుందాం మీకు అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేస్తానండి ఇంగ్రీడియన్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేస్తాను ఇవన్నిటిని కొన్నిటిని నేను మిక్సీ పట్టుకుంటున్నాను మసాలాల్ని కొన్ని డైరెక్ట్ గా వేసుకుంటున్నాను లేదు అన్నిని మేము మిక్సీలో వేసుకుంటాంటే అన్ని వేసుకోవచ్చు దాల్చిన చెక్క 1/2 టేబుల్ స్పూన్ వేసాను మిరియాలు 1/2 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు ఇలాచి ఒక 3 అండి సోంపు అండి సోంపు కూడా మిక్సీలో వేసుకున్నాను వామ 1/2 టేబుల్ స్పూన్ సాయి జీరా బౌల్ లో వేసుకున్నాను లవంగాలు 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువ ఘాటు ఉంటుంది కదా ఇది పెద్ద ఇలాచి ఒక 2 దాంతో ఫ్లేవర్ బాగుంటుంది అనాస పువ్వు అండి ఇది ఒకటి నెక్స్ట్ ధనియాల పొడి నేను బౌల్ లో తీసుకుంటాను 1/2 టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ తీసుకున్నాను మీకు కావాలంటే మిక్సీలో కూడా వేసి ఒకసారి ఇట్లా తిప్పేయచ్చు
జీలకర్ర అండి హాఫ్ టేబుల్ స్పూన్. వీటిని అన్నిటినీ బాగా ఫైన్ పౌడర్లా చేయొద్దండి. ఇలా నేను ఇప్పుడు చూపించిన విధంగా ఒక్కసారి ఇట్లా తిప్పుకుంటే చాలు, దాంతో ఫ్లేవర్స్ అన్నీ చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. ఇది మెయిన్ మనకి రైస్ ఒకటి, మసాలా ఒకటి, దీంట్లో మన మటన్ పలావ్లో బాగుంటుంది. నెక్స్ట్ ఇలా అన్ని ఒక దగ్గర వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. మన కుక్కర్ విజిల్స్ 3 విజిల్స్ అయిపోయినాయండి. చూడండి 3 విజిల్స్ అయిపోయిన తర్వాత ఇలాగ ఉంటుంది. ఇలాగ అవుతుందన్నమాట. దీన్ని ఇప్పుడు వాటర్ సెపరేట్ చేసుకోవాలి. మనం ఈ వాటర్లో మంచి మసాలా వేసుకొని పెప్పర్ పౌడర్ వేసుకొని తాగితే మటన్ సూప్ చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇన్ని వాటర్ తీసేసాను. అందులో వాటర్ ఉంచుకోవాలండి, మీట్లో వాటర్ ఉంచుకోవాలి. మనం మళ్ళీ బాయిల్ చేస్తాం కదా, దానికోసం ఇన్ని వాటర్ ఉంచుకోవాలి. చూడండి అన్నీ ఉండాలన్నమాట. ఒక 1/2 లీటర్ అన్ని వాటర్ ఉంచుకోవాలి. నెక్స్ట్ దీంట్లో మనం స్పైసెస్ అన్నిటినీ యాడ్ చేసేద్దాము. నేను రైస్లో కానీ మీట్లో కానీ బాయిల్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేయలేదండి. దీంట్లో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మీకేం డౌట్ అక్కర్లేదు, చాలా మంచిగా ఉంటుంది. మనం మిక్స్ చేసినప్పుడు సాల్ట్ అనేది చాలా సరిపోతుంది అన్నమాట. మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, దీన్ని ఇప్పుడు దీంట్లోకి వేసేసుకోవాలి. మీరు ఇంకా ఎక్కువ కావాలంటే మిరియాలు పౌడర్ అది ఎక్కువ వేసుకోవచ్చు. రెడ్ చిల్లీ మాత్రం వాడట్లేదు, ఇది మటన్ వైట్ పలావ్ కదా, అందుకని నేను రెడ్ చిల్లీ ఏం వాడట్లేదు. బ్రౌన్ ఆనియన్స్ అండి, చూడండి మంచిగా బ్రౌన్ ఆనియన్స్, ఒక 2 టేబుల్ స్పూన్ బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటాను. చాలా బాగుంటుంది టేస్ట్. చాప్డ్ చిల్లీస్ అండి, గ్రీన్ చిల్లీస్ 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీకు కావాలంటే మీ స్పైసెస్కి తగ్గట్టుగా ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట. దీనికైతే సరిపోతుంది మామూలుగా. దీని అంతా ఒకసారి మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపించేస్తాను. ఒక వెడల్పాటి రైస్ మీటు పట్టేంతది బౌల్ తీసుకొని దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. మనం మసాలాలు మీటు అన్నీ కలుపుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు దీంట్లో షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టపడతారు. మా ఇంట్లో అయితే చాలా ఇష్టపడతారు, అందుకని మీకు కూడా షేర్ చేసిస్తున్నాను ఈ వీడియో. చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ మాత్రం. ఇప్పుడు ఇది రైస్ ఉంది కదా, రైస్ని కూడా దీంట్లో వేసేసుకోవాలన్నమాట. పైనుంచి ఏం కలపొద్దండి, జస్ట్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. దీన్ని కూడా ఇలాగా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. రైస్ చూడండి పొడి పొడిగా విరగకుండా ఉండాలంటే నేను చెప్పిన టిప్స్ కొన్ని వాడండి. మీరు నెక్స్ట్ టైం మంచిగా ఉందని నాకు కమెంట్ అయితే పెడతారు. చూడండి చాలా బాగుంటుంది, రైస్ మాత్రం విరగదండి. ఆయిల్ అండి, హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసాను, మీట్లో వేసుకోలేదు మనము. 100 గ్రామ్స్ ఆయిల్ ఎక్కువ అవుతుంది అనుకున్నారు కానీ ఏం ఎక్కువ అవ్వదండి. కెవిరో వాటర్ అండి ఇది, 3 టేబుల్ స్పూన్ కెవిరో వాటర్. ఒకవేళ లేకపోతే స్కిప్ చేయొచ్చు, నేను ఫ్లేవర్ కోసం మాత్రమే వేస్తున్నాను. ఆయిల్ కూడా ఏం ఎక్కువ కాదండి, చాలా అంటే దానికి సరిపడా అండి అది 100 గ్రామ్స్ అనేది. దీన్ని ఇప్పుడు సిల్వర్ ఫౌల్తోని కవర్ చేసేసుకుందాము. మీ దగ్గర ఏది ఉంటే అదండి, మన ఆవిరి బయటికి వెళ్ళకుండా ఇలాగా కవర్ చేసుకోవాలి. లేదంటే నార్మల్గా ప్లేట్ పెట్టేసి కూడా ఏదైనా బరువుది పెట్టేసినా సరిపోతుంది. మీ కన్వీనియన్స్ని బట్టి దగ్గర ఉండేది అన్నీ పెట్టుకోవచ్చు. కొంతమంది క్లాత్ పెడతారు, కొంతమంది పిండి పెడతారు,
అలాగా నేను ఇప్పుడు ఒకటి వెయిట్ ఉన్నది పెట్టేస్తాను. ఇదైతే చాలా వెయిట్ ఉంటుందండి, నేను ఎప్పుడు ఇదే యూస్ చేస్తాను. ఒక 7 మినిట్స్ నా పెట్టుకోవాలన్నమాట, పెంక పెట్టి దానిపైన పెట్టుకోవాలి, లేదంటే కిందంతా మాడిపోతుంది అనమాట. అది పెట్టుకుంటే చాలా యూస్ఫుల్ అండి, ఇది కింద మాడకుండా బాగుంటుంది. ఒక 7 to 8 మినిట్స్ మనము దీన్ని చేసుకోవాలి. 3 మినిట్స్ ఏమో హై ఫ్లేమ్లో చేసుకోవాలి, మిగతా 5 మినిట్స్ మాత్రం లో ఫ్లేమ్లో చేసుకోవాలి. అయిపోయిందండి, 7 to 8 మినిట్స్ అయిపోయింది. మీకు ఇప్పుడు మన పలావ్ ఎలా రెడీ అయిందో చూపించేస్తాను. మనం ఎలా చెక్ చేసుకోవాలి అయిందా లేదా కూడా మీకు ఇప్పుడు చూపించేస్తానండి. ఇలాగా సెంటర్లో ఇలాంటిది ఒకటి పెట్టి చూడండి, ఏం మాయిశ్చర్ కానీ ఏది అంటుకోకుండా ఇలా ఈ విధంగా వస్తే మనకి కుక్ అయిపోయినట్టు అన్నమాట. చూడండి, మటన్ వైట్ పలావ్ రెడీ అయిపోయింది. చూడండి, ఇలాగా మీరు ఎప్పుడు తీసినా సరే ఈ విధంగా తీయండి. పైదంతా ఒక సైడ్కి అనేసేయండి. చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగొచ్చిందో చూడండి రైస్. మీరు వేడి మీద తీసినా కూడా విరిగిపోదండి. ఈ టిప్ మాత్రం చాలా యూస్ఫుల్ అండి. చూడండి, మటన్ వైట్ పలావ్ రెడీ అయిపోయింది. మనం బ్రౌన్ ఆనియన్స్ వేసాం కదా, అందుకనే ఆ కలర్ వచ్చిందన్నమాట, కానీ టేస్ట్ బాగుంటుంది. మటన్ వైట్ పలావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదంతని సర్వ్ చేసుకోవడమే. చూడండి రైస్, చూడండి ఎంత పొడి పొడిగా విరగకుండా షైనీగా. మన మీట్ కానీ ఆయిల్ కూడా చూడండి ఏమాత్రం లేదు, దానికి సరిపడా అంత అన్నమాట. మన వైట్ పలావ్, మటన్ వైట్ పలావ్ రెడీ అయిపోయింది. అందరూ డెఫినెట్గా టేస్ట్ చేయండి. మటన్ వైట్ పలావ్ రెడీ అయిపోయింది. ఈ డిష్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఇంట్లో ఫుడ్డే తినండి, ఆరోగ్యంగా ఉండండి.